హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరి ఒక కొత్త వంటకంతో మీ ముందుకి. ఇవాళ చిక్కుడుకాయ కూర వండుతున్నాం. కావాల్సినవి 1/4 కిలో చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, టమాటా. ఇవాళ కూడా మనము ఉల్లిపాయలు లేకుండా చిక్కుడుకాయ కూర ఎలా చేయడమో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని, గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత నూనె పోసుకోండి. ఇలా నూనె గరం అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసి కొద్దిసేపు నూనెలో వేయించాలి. ఇలా పచ్చిమిర్చి ఇట్లా నూనెలో గోలిన తర్వాత చిట్కడు పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసి నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా గోలివ్వండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. అల్లం వేసుకోవడం వలన మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకోండి. ఇలా చిక్కుడుకాయ వేసి బాగా కలపండి. మనకు ఉల్లిపాయలు బాగా ధర ఉండడం వలన ఉల్లిపాయలు లేకుండా చిక్కుడుకాయ కూర వండుతున్నాం. చాలామంది ఉల్లిపాయలు లేకపోతే కూర బాగుండదు అని అనుకుంటారు. కానీ మనం ఇవాళ ఉల్లిపాయ లేకుండా గుమగుమలాడే చిక్కుడుకాయ కూర ఎలా చేయడమో చూద్దాం. ఇలా మధ్య మధ్యలో 1-3 నిమిషాలకు ఒకసారి కూర కలుపుకోండి. కూర మెత్తగా ఉడికే వరకు ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా చిక్కుడుకాయ ముక్కలు బాగా ఉడికే వరకు ఉంచాలి. 10-15 నిమిషాలలో చిక్కుడుకాయ ముక్కలు ఉడుకుతాయి. ఇలా చిక్కుడుకాయ ముక్కలు ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోండి. ఇలా టమాటా ముక్కలు వేసుకొని బాగా కలపండి. ఈ టమాటా ముక్కల్ని 5 నిమిషాలు ఉడికేయండి. ఇలా బాగా టమాటా ముక్కలు ఉడికే వరకు ఉంచుకోండి. ఇలా చిక్కుడుకాయను టమాటా ముక్కలు ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు 3 లేదా 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలా కారపొడి వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా కారపొడి, ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఫ్రెండ్స్, ఇలా కారపొడి వేసుకున్న తర్వాత 5 నిమిషాలు కారపొడి ఉడికేంత వరకు ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ గుమగుమలాడే మనకు చిక్కుడుకాయ కర్రీ చూసాం. అది ఉల్లిగడ్డ లేకుండా ఎలా గుమగుమలాడే చిక్కుడుకాయ కర్రీ అనేది ఇవాళ చూసాం.